జమ్మూ కాశ్మీర్ ఫలితాల విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం అయితే ఇప్పటి వరకు కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది కాంగ్రెస్ కూటమి. 49 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. బీజేపీకి 27 చోట్ల ఆధిక్యం లభించింది. ఇక 14 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యం లభించింది. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలైతే తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఆ ఫలితాలపై ఏమంటున్నారో అందించడానికి టీవీ9 రిపోర్టర్ ప్రభాకర్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, అక్కడ హర్యానాలో బీజేపీ ఆధిక్యం కనిపిస్తోంది, ఇటు జమ్మూ కాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ కూటమి ఆధిక్యం కనిపిస్తోంది. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నేతలు రైట్, యాక్చువల్గా అయితే మొదటి నుంచి ఉన్న ట్రెండ్స్ కంటిన్యూ అయితే ఇప్పటికే గాంధీ భవన్ కలకలాడాల్సింది, సంబరాలు మొదలు కావాల్సింది. కాకపోతే మధ్యలో బ్రేక్ అయిన ట్రెండ్స్, కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్స్తో గాంధీ భవన్ అంతా కూడా కొంత సైలెన్స్ వాతావరణమే కనిపిస్తుంది. హర్యానాలో అయితే నెక్ టు నెక్ ఫైట్ అయితే మనకు కనిపిస్తుంది. క్షణక్షణం మారుతున్న ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటగా పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా, మొదటి పోస్టల్ బ్యాలెట్ అట్లాగే ఫస్ట్ రౌండ్ అంతా కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోకి కనిపించింది. కాకపోతే ఇక్కడ కొంత టెక్నికల్గా మనం ఎనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెక్నికల్గా చూస్తే ఇప్పటివరకు 6 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. దాంట్లో ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం 40 స్థానాలకు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చేరుకుంది. సో ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఎవరు కూడా క్రాస్ కాని పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ నేతల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ హోప్ అయితే ఉంది, మేము ఖచ్చితంగా హర్యానాను కొడతామని. ఇంతకుముందే కుమారి షెల్జా కూడా చెప్పారు, వి విల్ ఫామ్ ద గవర్నమెంట్, విల్ గెట్ ద గుడ్ రిజల్ట్స్ అనేది షెల్జా కూడా ఎన్ఐతో మాట్లాడుతూ చెప్పారు. ఇక్కడ ఒక మనం ఇది ఎనలైజ్ చేసుకుంటే ఇప్పటివరకు 6 రౌండ్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. దీంట్లో లెస్ దెన్ 10కే గ్యాప్ ఉన్నవి 83 సీట్స్ ఉన్నాయి. అట్లాగే లెస్ దెన్ ఫైవ్ థౌజండ్ మెజారిటీతో ఉన్నవి 66 సీట్స్ ఉన్నాయి. అట్లాగే 1000 డిఫరెన్స్తో ఉన్న సీట్లు 12 ఉన్నాయి. కేవలం ఇప్పటి వరకు 25,000 పైగా మెజారిటీని ఒకే ఒక్క సీట్ హర్యానాలో దాటింది. సో చాలా క్లోజ్ ఫైట్ అనే చెప్పాలి. ఈ ఫిగర్స్ని బట్టి చూస్తుంటే మొత్తం 90 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ కోసం 46 సీట్లు కావాల్సి ఉంది. సో ఇక్కడ చూస్తే ఏ పార్టీ కూడా 10,000 మెజారిటీ దాటి పోవట్లేదు. 83 సీట్లలో 10,000 లోగా మెజారిటీ కనబడుతుంది. అట్లాగే 66 సీట్లలో కేవలం 5,000 లోబడే మెజారిటీ కనబడుతుంది. ఇంకా 1000 సీట్స్లో మాత్రం 12 సీట్లలో 1000 ఓట్ల మెజారిటీ మధ్యలో కొట్టుకుంటున్నాయి. సో ఇది చూస్తే చాలా క్లోజ్ ఫైట్గానే చెప్పొచ్చు. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్న ట్రెండ్స్తో దీన్ని క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు, దీన్ని కొరిలేట్ చేసుకున్నప్పుడు అయితే డెఫినెట్గా ఇంకా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. 5 రౌండ్లు 6 రౌండ్లు పూర్తయ్యాయి. 18-20 రౌండ్లు మొత్తం రౌండ్లుగా ఉన్నాయి. లెక్కించాల్సిన రౌండ్లు ఇంకా 15కు పైగా ఉన్నాయి. సో ఎక్కడైనా ఈ ట్రెండ్ అనేది చేంజ్ కావచ్చు, ఎక్కడైనా ఈ గ్రాఫ్ అనేది మారచ్చు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అందుకనే అటు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే ఐఏసీసీలో కానీ ఇంకా హోప్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రెండ్స్ అనేది కేవలం ఇనీషియల్ ట్రెండ్స్ మాత్రమే, ఇంకా ముందుంది సినిమా అనేది అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంకా హోప్ అయితే మిగిలింది. మనం ఇప్పుడున్న దాన్ని చూస్తే ఒక 10 రౌండ్స్ దాటిన తర్వాతనే పూర్తి స్థాయిలో దీనిపైన ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.